Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ పాత ప్రత్యర్థులు ఇప్పుడు కలిసిపోతారా? వాళ్ళిద్దరి మాట వేరు, బాట వేరు. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నా ఎన్నికలకు ముందు వేరువేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడన్గా వారిద్దరి మాట బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు? కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా? టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి లేకుండా ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరు పార్టీల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నా ఆ పార్టీ నుంచి ఆనం బయటకు వెళ్ళిపోవడానికి దారితీసిన కారణాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సోమిరెడ్డి కూడా ఒకరనే ప్రచారం అప్పట్లో గట్టిగానే జరిగింది. ఆనం పార్టీ మారినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవనే చెప్పాలి. ఇలా వేరువేరు శిబిరాల్లో ఉన్న వీరిద్దరిని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపినట్లే కనిపిస్తోంది. అడ్డదిడ్డంగా జిల్లాల విభజన చేస్తున్నారని ఆనం ఫైర్ అయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాల విభజనపై అధికార పార్టీలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు ఉన్నా ఎవరూ నోరు మెదపడం లేదు. హైకమాండ్కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఆనం తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రజలతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నెల్లూరు జిల్లా విభజన చేస్తున్నారని మండిపడ్డారు ఆనం. అడ్డదిడ్డంగా జిల్లాల విభజన చేస్తే అంతిమంగా అది ప్రాంతాల మధ్య నీటి కొట్లాటకు దారితీస్తుందని స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆయన వివరించారు. ఇదే సమయంలో ఆనం ఏ లైన్లో మాట్లాడారో దాదాపు అదే లైన్లోనే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి కూడా స్పందించడం చర్చగా మారింది. సోమిరెడ్డి కామెంట్స్ తర్వాత రకరకాల ఊహాగానాలు ఈ స్థాయిలో చర్చకు దారితీయడానికి కారణాలు లేకపోలేదు. కొంతకాలంగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను ఆనం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వేదిక మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా జిల్లాల విభజన జరుగుతున్న తీరును తప్పుపట్టారు ఆనం. జిల్లాల విభజన అనే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా ఆనం అసంతృప్తితోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కామెంట్స్కు సపోర్టుగా సోమిరెడ్డి నిలవడంతో రకరకాల ఊహాగానాలు షికారులు చేస్తున్నాయి. జిల్లాల విభజన ప్రక్రియలో స్థానికంగా ఉన్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్లాలని, స్థానికంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధినాయకత్వం సూచించింది. రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లె వంటి ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలలో లోకల్ టీడీపీ నేతలు యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా విభజనపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్త గాళం వినిపించడం, దానినే అజెండాగా తీసుకోవాలని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశం మీద ఆనంతో సోమిరెడ్డి భేటీ కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే కనుక జరిగితే నెల్లూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు జరగడం ఖాయం. ఆనం సోమిరెడ్డి మధ్య భేటీ జరిగితే అది కేవలం జిల్లా విభజనకే పరిమితం కాకుండా ఇతరత్ర పరిణామాలు, మిగిలిన అంశాల జోలికే కూడా వెళ్లొచ్చనేది టీడీపీలో చర్చ జరుగుతోంది. ఆ తరహా ప్లానింగ్తోనే జిల్లా విభజనపై ఆనం అభ్యంతరం వ్యక్తం చేయడం ఆనం చెప్పింది కరెక్టేనని సోమిరెడ్డి రియాక్ట్ అయ్యారని అనుకుంటున్నారట. మరి వీరిద్దరి భేటీ జరుగుతుందో లేదో చూడాలి.